ಶುಕ್ಲಾಭರಧರಂ ವಿಷ್ಣು ಮಹೇಶ್ವರ ನಮ್ ಚತುರ್ ಭುಜಂ ಪ್ರಸನ್ನ ವದನಂ ಧ್ಯಾಯ ಸರ್ವ ವಿಘ್ನೋ ಉಪಶಾಂತಯೇ ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ರಾಮಕೃಷ್ಣ ನಿಹಾನ್ ಆಸ್ಟ್ರೋ ನ್ಯೂಮರಾಲಜಿ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಚೂಸ್ತುನ್ನಟುವಂಟಿ ಪ್ರೇಕ್ಷಕುಲಕು ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದ. ಈ ವಿಡಿಯೋಲೋ 4x1 ಕಾಂಬಿನೇಷನ್ಲೋ గనక మీరు వివాహం చేసుకున్నట్లయితే మీరు ఏ విధంగా ఉంటుంది భవిష్యత్తు అనే అంశంపై మనం మాట్లాడుకుందాం. ఈ 4x1 కాంబినేషన్ ఏంటంటే రాహు మరియు రవి యొక్క కాంబినేషన్, 4x కాంబినేషన్ అంటే వివాహము ఒక తేదీ చెప్తారండి. అంటే ఈ మోడల్గా వివాహం జరిగినట్టయితే, అంటే ఇప్పుడు 4x1 అని ఎలా వచ్చిందంటే 4వ తారీఖు వివాహం చేసుకున్నా, 13వ తారీఖు వివాహం చేసుకున్నా, తర్వాత ఇక్కడ 22వ తారీఖు వివాహం చేసుకున్నా, 31వ తారీఖు వివాహం చేసుకున్నా. ఇది మొత్తం సిరీస్ 4 అండి. ఈ 4 ఒకటి వేసుకోండి, తర్వాత డేటు మంత్ ఇయర్ మొత్తం ప్లస్ చేయండి, అది డెస్టినీ నెంబర్ అంటారు. ఈ వివాహము తేదీ యొక్క డెస్టినీ నెంబరు 1. ఎలా అంటే ఈ 13ను 3+1 4 వేసుకోండి, ఈ 4కు 2 కలపండి 6 అవుతుంది. 6కు 2002 మళ్ళీ అవి 4 నెంబర్స్. ఈ 6కు 4 కలిపితే 10 అంటే 1. ఈ 4x1 కాంబినేషన్ కనుక మీరు వివాహం చేసుకున్నట్టయితే ఆ యొక్క భార్యాభర్తలకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ ఎప్పుడు ఆ ఇంట్లో అనారోగ్య సమస్యలతో బాధపడతారు. వాళ్ళే కాకుండా వాళ్ళ పుట్టిన పిల్లలు కూడా ఈ యొక్క అనారోగ్య సమస్యతో ఎప్పుడు నెలలో 20 రోజులు హాస్పిటల్కే కేటాయించడం, 10 రోజులు బాగుండడం, ఎప్పుడు ఒంట్లో నల్సగా ఉండడం, నర్వస్ ప్రాబ్లమ్స్, పిల్లల్లో అనారోగ్య సమస్య మొదలవ్వడం ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే నా ఎనాలసిస్లో నేను చూసిన విషయం అదేనండి. మరి దీనికి ముఖ్యంగా ప్రధానంగా మనం దీని నుండి బయటపడాలంటే మన పేరులో ఉన్నటువంటి బలాన్ని పెంచుకోవాలి, మన పిల్లల బలాన్ని పెంచుకోవాలి. కాబట్టి మీరు న్యూమరాలజీ ఆస్ట్రాలజీ ప్రకారము మీ యొక్క పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి అని తెలుసుకోవాలన్నా, మీ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా, అసలు మీరు ఏ వ్యాపారాలు చేయాలనుకున్న సందిగ్ధంలో ఉన్నా, మీరు ఉద్యోగ ప్రయత్నం చేయాలా, మరి వ్యాపారం చేసి బాగుపడాలా అనే ఆలోచనలో ఉన్నప్పుడు ఒక్కసారి సంప్రదించినట్లయితే నేను పూర్తి వివరాలు మీకు తెలియజేస్తానండి. దాని ప్రకారం మీరు కనుక ముందుకు అడుగు వేసినట్టయితే తప్పకుండా మీరు విజయకేతనం వివరిస్తారు. దీనిలో ఎటువంటి సందేహం కూడా లేదండి. కాబట్టి మీ వివాహపు తేదీ, ఆ వివాహ ముహూర్తం కొందరికి వివాహం అయిన తర్వాత దాన్ని మనం ఏమి ఆపలేము. అది ఎప్పుడో కొన్ని సంవత్సరాల 1990లో కావచ్చు, 80లో కావచ్చు, 70లో కావచ్చు, ఎప్పుడో కావచ్చు. కానీ ఆ వివాహ తేదీని మనం ఇప్పుడు ఏం మార్చలేము. కానీ దానికి అనుకూలంగా మన పేరును మార్చుకున్నట్టయితే తప్పకుండా మంచి ప్రయోజకులు అవుతామని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి. తప్పకుండా మీ రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారని కూడా నేను అనుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.